వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు అరెస్ట్, జగన్ పై నిప్పులు చెరిగిన బాలకృష్ణ. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంతవరకు ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదని ప్రశ్న. సంఘీభావం తెలిపేందుకు ఏపీ రావాలన్న కొనకడ పవన్, శంషాబాద్ లో విమానం టేకాఫ్ కు అనుమతి నిరాకరణ. ఇవన్నీ తాత్కాలికమే, చంద్రబాబు తెల్ల కాగితంలో బయటకు వస్తారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు మచ్చలేని నాయకుడన్న కేసినేని నాని. మొరాకోలో 1000 దాటిన భూకంప మృతుల సంఖ్య, ఇప్పటి వరకు 1037 మంది మృతి, 1200 మందికి గాయాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై బాలకృష్ణ నిప్పులు చెరిగారు. జగన్ పాలకుడు కాదని ఆయన ఒక కక్షదారుడిని విమర్శించారు. ప్రజా సంక్షేమానికి గాలి కొదిలి కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని పేర్కొన్నారు. తాను 16 నెలలు జైల్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడిని 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టుగా జగన్ కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయకుడిని ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్మెంట్ పెద్ద కుంభకోణమని ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ఇది కావాలనే రాజకీయ కక్షతో చేస్తున్న కుట్ర అని చెప్పారు. రాజకీయం చూస్తున్నాం మనం ఇటువంటి రాజకీయం తప్పకుండా అంతా తెలిసింది. ఆయన చిత్తశుద్ధి, ప్రజా సేవ చేద్దామన్న అభివృద్ధి దీక్ష ఆయన తప్పకుండా చేసాం. ఇంతకుముందు చేసిన దాంట్లో ఒక్కటైనా ఒక రోడ్డైనా మట్టితో కూర్చున్న పాపని పోయారా, లిక్విడ్ లేకుండా ఏం చేశారండి అభివృద్ధి అని చెప్పుకోవడానికి లేదు. వాళ్ళ కేవలం పార్టీయే కాదు, మొత్తం ప్రజలందరూ కూడా దీనికి అందరు కరెక్ట్ ఉద్యమిస్తారు, తగిన శాస్త్ర జరుగుతున్నారు. చంద్రబాబుపై పోలీసులు దాడి చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఇలాంటి దౌర్భాగ్య సంఘటన ఎంతవరకు చూడలేదని ఆయన పేర్కొన్నారు. విలేకరులకు పంపిన వీడియోలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీరును మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు దుయ్యబట్టారు. చంద్రబాబుకు అవినీతి మనకు అంటించాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రకు పాల్పడ్డారని ఈ సందర్భంగా తెలిపారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే సిఐడి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. రాజకీయాల్లో ఉన్నారని ఎంతో మంది ముఖ్యమంత్రులతో పనిచేశాం. ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి సైకోని ఎప్పుడు మేము చూడలే. ఎంత దారుణమండి, తెల్లవారుజామున వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మీద అరెస్ట్ వారెంట్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పి దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అరే దీంట్లో ఇంత నాకైతే ఏ తప్పు అది కనపడలే. ఈ స్కిల్ డెవలప్మెంట్ అందరికీ తెలిసిన విషయమే. ఆరో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు చదువుకున్న యువత వాళ్ళకి కొన్ని టెక్నీషియన్ తెలియకపోవడం వల్ల ఉద్యోగాలకు సెలెక్ట్ అవ్వట్లేదని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలని ఒక ఆలోచన చేశారు. అటువంటి యువతకి సుమారు 40 సెంటర్ల ఏర్పాటు చేశారు. దాంట్లో ప్రభుత్వం వాటా 10% ఒక సంస్థ ఒప్పందం చేసుకుని చేశారు. దానివల్ల సుమారు 2,50,000 మందికి ఉద్యోగాలు వచ్చిన సంగతి అందరికీ తెలుసు. అది మంచి పని కదా. జగన్మోహన్ రెడ్డి మీ ఇడుపులు పోయే ఉన్నటువంటి తిరుగులైట ఉంది కదా, అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెట్టాం. ఇది చూడవయ్యా, బుద్ధి అని వస్తుంది నీకు. నువ్వు అవినీతి పరుడువు కాబట్టి, నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా నీ అవినీతి మచ్చ రావాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ అన్యాయమైన కారణాలు తప్పు కదా. ప్రజాస్వామ్యం పద్ధతి అన్నయ్యా, నువ్వే పెద్ద దొంగవే. రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా దొంగలంటే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? ఏంటండి ఇవాళ రాత్రి మీ సిఐడి చీఫ్ ఎవరో చూశాను టీవీలో,
ఎఫ్ఐఆర్లో పేరు 26 మంది పేర్లు ఉన్నాయి, దాంట్లో చంద్రబాబు నాయుడు పేరు లేదు కదా, ఎలాగ అరెస్ట్ చేస్తామంటే అతని అసలే అతను నా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ధోరణే. మాకు రూల్స్ అని తెలిసినట్టు నా ఇష్టం అండి అని మాట్లాడుతున్నాడు. మాకు మాజీ ముఖ్యమంత్రి దేశానికి ఎన్నో ఆలోచనలు పంచిపెట్టినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తి అటువంటి వ్యక్తి మీద ఆరోపణ చేస్తే ఎంత జాగ్రత్తగా చేయాలండి. దొంగ కేసులు పెట్టి ఈవేళ అతను లోపల పెట్టడం కోసం ట్రై చేస్తారా? ఇది అంత అన్యాయమండి అని చెప్పి ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మనం చేస్తున్నాను. ఇవాళ చూశారు ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో ఉండే మేధావర్గం కానీ అన్ని పార్టీల వారు కానీ మనం మాట్లాడకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇటువంటి దుర్మార్గుడు మళ్ళీ గెలిస్తే ఈ రాష్ట్ర పరిస్థితి ఇప్పటికే సర్వ రాష్ట్రపతి రాష్ట్రం ఇది అందరికీ తెలుసు. తెలిసి ఉండి కూడా ఇది మాట్లాడలేకపోతున్నామండి. భయం, ఆ భయాన్ని సృష్టించడం కోసమే ఇవాళ చంద్రబాబు మీద అటాక్ చేశారు. నేనేం చేసినా ఎవడో మాట్లాడడానికి వీల్లేదు, చంద్రబాబు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసాం మీరంతా అన్నటువంటి భావంతో ఈ కార్యక్రమం చేస్తాం. దానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు. ఎంత బాధండి, ఐపీఎస్లు ఐఏఎస్లు కూడా ఈవేళ ఇటువంటి దుర్మార్గులు సహకరిస్తున్నారంటే ఈ వ్యవస్థలు ఏమవుతున్నాయి, ఏమైపోతాయి ఈ వ్యవస్థలు, ఈ వ్యవస్థలకు ఉన్న విలువేంటి, ఈ వ్యవస్థలతో విలువడు ఎంత దిగజార్చిస్తున్నట్టు చేస్తుంటే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అని ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అలా కేంద్ర ప్రభుత్వం పెద్దలున్నారు, మోడీ గారు, ప్రధానమంత్రి గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఇంత అన్యాయం జరుగుతుంటే ఇలాంటి పెద్దలు మాట్లాడకపోతే ఎలాగే? టీడీపీ అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ విమానం టేకాఫ్ కు చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రావాల్సిన పవన్ కళ్యాణ్ విమానం రాకపోవడంతో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గన్నవరం విమానాశ్రయం నుంచి వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై నాదెండ్ల ధ్వజమెత్తారు. విజయవాడ నుంచి వస్తున్న పవన్ కళ్యాణ్ విమానాన్ని నిలిపేశారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నామో అర్థమవుతుందని పేర్కొన్నారు. పవన్ కోసం తాను ఎయిర్పోర్ట్ కు వస్తుంటే దారి పొడవునా ఆంక్షలేనని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ అంటే అంత భయం ఎందుకని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జీవించాలంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తోందని నిలదీశారు. ఇవాళ ఏపీలో ఆర్టీసీ బస్సులని నిలిపేశారని, పోలీసులు నిర్బంధాలు అరెస్టులు చేస్తున్నారని నాదెండ్ల విమర్శించారు. ఇందుకేనా జగన్ కు ప్రజలు 151 సీట్లు ఇచ్చింది, రాష్ట్రంలో పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. కనివిని విరగని రీతిలో ప్రతిపక్ష పార్టీలని గొంతు నొక్కేయడానికి వీలు చేస్తున్న ప్రయత్నం గత 5-6 మాసాల నుంచి నిజంగా తరాసాయి జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు అరెస్ట్ చేయడం, దాన్ని ఖండిస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం, అదేవిధంగా ప్రతిపక్ష నేతగా ఆయనకి సంఘీభావం తెలపడానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరితే ఆయన రాకుండా అడ్డుపడి విమానం ఆపేశారు అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో. ఇంత దుర్మార్గమైన సంఘటన మనం ఏనాడు చూడలేదు. వాస్తవంగా విశాఖపట్నంలో 3 రోజులు జనవాణి కార్యక్రమం కోసం వెళ్ళినప్పుడు హోటల్లో నిర్బంధించినప్పుడు విజయవాడకి తిరిగి రాగానే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించి సంఘీభావం వ్యక్తపరిచారు. ఇక్కడ కూడా ఎన్ని ఆక్షలు అంటే మా నాయకులను ఎవరిని కూడా ఎయిర్పోర్ట్లోకి రానియకుండా, కార్లు రానియకుండా, ప్రతి చోట వాళ్ళు చెక్కింగ్లు చేసుకుంటూ లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ క్రియేట్ చేసేది ఎవరు అసలు మన రాష్ట్రంలో ఈ రోజున? అది వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఇవి. ప్రశాంతమైన మన ఆంధ్రప్రదేశ్లో మన యువత ఎదురు చూస్తుంది పెట్టుబడుల కోసం, ఉపాధి అవకాశాల కోసం, మంచి కార్యక్రమాల కోసం. అంతేగాని ఇక్కడ ఉన్న వాతావరణం చెడగొట్టి భయభ్రాంతులు చేసి క్యాడర్ని భయపెట్టించి చివరికి లా అండ్ ఆర్డర్ సిట్యువేషన్ క్రియేట్ అవుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి విమానం ఆపేయమని ఈమెయిల్ పంపడం జరిగింది. ఇంత దుర్మార్గం అంటే దీన్ని ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్తకంఠంతో దీన్ని ఖండించాలి. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మంచి రోజులు వచ్చే విధంగా ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ముందు రావాలని జనసేన పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం. జియో నంబర్ 1 తీసుకొచ్చారు గతంలో, లక్కీగా హైకోర్టు దాన్ని అర్థం చేసుకుని కొట్టేసింది. ఎట్టి పరిస్థితుల్లో మా గలం వినిపించకూడదు, ప్రజల పక్షాన్ని నిలబడకూడదని వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా
మీడియా మిత్రులు కూడా అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఖండించాలి. ఈ రోజు భారతదేశంలో G20 సమ్మిట్ జరుగుతుంటే పెట్టుబడుల కోసం మన రాష్ట్రం మన దేశం ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఉంటే ఏ మాత్రం కూడా ఆలోచించలేని ముఖ్యమంత్రి ఈ విధంగా అరాచకం. ముందస్తుగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మార్పులు ఉంటాయని సీఎం కేసీఆర్ తనకు చెప్పినట్లు ఎమ్మెల్యే రాజయ్య వెల్లడించారు. అందుకే చివరి వరకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. స్టేషన్ గన్పూర్లో ఎమ్మెల్యే రాజయ్యకు బీఫామ్ ఇవ్వాలని మహిళలు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 115 మందికి ఒకటేసారి ప్రకటించినప్పుడు అందులో ముందుగా స్టేషన్ గన్పూర్ మినాయించిన దాంట్లో పేరు రాలేదు, కానీ ప్రకటించిన లిస్టులో కడియం శ్రీ అని పేరు రావడం జరిగింది. 2014 నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఎక్కడ, రాజన్ ఇక్కడ. ఆయన ఇచ్చే ప్రతి పథకాన్ని ఇంటికి చేరవేర్చింది రాజన్న కదా. రాజన్న కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల గణపురం నియోజకవర్గం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా ఏ పథకం వచ్చినా కూడా మహిళలకే ఇస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు గృహలక్ష్మి 3000 ఇండ్లు 600 నేను మహిళలకే ఇస్తానని చెప్పి మాట్లాడమే కాకుండా అదేవిధంగా ముఖ్యమంత్రి చేత ఒప్పించి మెప్పించి ఈరోజు నియోజకవర్గానికి 3000 ఇండ్లు రావడం జరిగింది. కేసీఆర్ చెప్పిన ఎవరన్నా కాదన్నా లేదా అబద్ధ ప్రచారం చేసే వాళ్ళు ఎవరన్నా తస్మా జాగ్రత్త, ప్రజలలో గందరగోళం సృష్టించొద్దు. ఈరోజు ఇల్లు అయితేగానే పండుగ అయినట్టు కాదు. జనవరి 17వ తారీఖు వరకు నేనే ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఇది బంద్ చేస్తాం, అది బంద్ చేస్తాం, భూదందాలు లేకపోతే రకరకాలుగా ఇప్పుడే బెదిరింపులు మొదలవుతా ఉన్నాయి. దయచేసి అప్రమత్తంగా ఉండాలి. బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇవాళ నేను 4 సార్లు ఎమ్మెల్యే కాగలిగినానంటే ఇది కార్యకర్తలు పెట్టిన భిక్ష. 119 నియోజకవర్గాలు ఓ రకంగా ఉంటే ఈ నియోజకవర్గం ఇంకో రకంగా ఉండాలని చూస్తా ఉన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి గారు తలుసుకుంటే, ఒకవేళ అసెంబ్లీని రద్దు చేస్తే, లేదా తమ పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసిన కేశినేని మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడు చంద్రబాబుని కీర్తించారు. ప్రొసీజర్ను అనుసరించకుండా ఆయనను అరెస్ట్ చేయడాన్ని తాము ఖండిస్తున్నట్లు తెలిపారు. తన రాజకీయ జీవితం మొదటి నుంచి చంద్రబాబు ప్రజల కోసం, సమాజం కోసం కృషి చేశారని కేశినేని కొనియాడారు. ప్రపంచ స్థాయి నేతలు, వ్యాపారవేత్తల నుంచి ప్రశంసలు అందుకున్న వ్యక్తి చంద్రబాబు అని స్పష్టం చేశారు. ఇలాంటివన్నీ తాత్కాలికమేనని నిన్ననే ఆయన చెప్పాను. భారతదేశంలో అవినీతి మకిలి అంటని అతి తక్కువ మంది రాజకీయ నేతల్లో చంద్రబాబు ఒకరు. ఈ వ్యవహారం నుంచి ఆయన క్లీన్ గా ఒక తెల్ల కాగితంలో స్వచ్ఛంగా బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, నిన్న మేమున్నాం, ఇవాళ ఉన్నాం, రేపు కూడా మేముంటాం. రాజకీయాల్లో దేశం కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలే తప్ప కక్ష సాధింపు చర్యలతో ఏమీ చేయలేరు. పోలీసులు, ఐపీఎస్లకు ఒకటే చెప్తున్నా, దేశం కోసం పనిచేస్తామని మీరు ప్రమాణం చేసి ఉంటారు. ఆ మాట నిలుపుకోండి. ఒక వ్యక్తి కోసం పనిచేయడం మానుకోండినట్టు కేశినేని నాని స్పష్టం చేశారు. మనం చంద్రబాబు నాయుడు గారిని గత 45 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఆయన 1978లో మొదటిసారి ఎమ్మెల్యే. ఆయన, వెంకయ్యనాయుడు గారు, అట్లాగే ప్రస్తుత ముఖ్యమంత్రి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే ఆ సంవత్సరంలో అనేక మంది మహానుభావులు 1978 అసెంబ్లీకి వెళ్ళారు, అడుగుపెట్టారు. విద్యార్థి నాయకుడు దశ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఒక ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రిగా, అట్లాగే ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా దాదాపు 45 ఏళ్ళు రాజకీయ ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారిది. 2019 నుంచి చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఏదో రకంగా నేను పలు సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాను, ఏమనుగా ఉన్నాను. కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇరికించాలి ఏదో కేసులు అని చెప్పి కంకణం కట్టుకుని, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు, తప్పుడు కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు పెట్టి ప్రొసీజర్ని కూడా ఫాలో అవ్వకుండా ఇట్లా చేయడం అనేది మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తాం. ఇటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు పెట్టి, అట్లాగే కక్షపూర్వకమైనటువంటి
దీంతో ఇవాళ ఇంకా 6 నెలల్లోనే 7 నెలల్లోనే ఎలక్షన్ ఉన్నాయి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు ప్రెజెంట్ గవర్నమెంట్ మీద జగన్ మోహన్ రెడ్డికి తెలుసు మళ్ళీ అధికారంలోకి జగన్ మోహన్ రెడ్డి రావట్లేదు వైకాపా ప్రభుత్వం రావట్లేదని కాబట్టి ఏదో రకంగా చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాలి తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలి ఎట్లాగట్లా బుర్ర జల్లాలి మళ్ళీ అధికారంలో నేను రాను నేను ఏమన్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక కేసులో ఇరికిచ్చి ఆయన్ని కూడా ముద్దాయిగా నిలబెట్టాలనేది విశ్వ ప్రయత్నం అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి తప్పుడు కేసులు పెడతాం ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీని మించిన పరిస్థితులు నెలకొన్నాయని హిట్లర్ గడాఫీలను మించిన అరాచకం నడుస్తుందని మాజీ మంత్రి తెదేప రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ధ్వజమెత్తారు చంద్రబాబు అరెస్టుతో జగన్ అన్ని హద్దులు దాటేశారని చంద్రబాబు అక్రమ అరెస్ట్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజని పేర్కొన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేశారని ఆయన ప్రశ్నించారు ఆధారాలు లేకుండా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం జరిగిందనేది ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదని ఇది కావాలని రాజకీయ కక్షితో చేసిన పని అని మండిపడ్డారు చిలకలూరుపేట పండరీపురంలో నివాసంలో ప్రతిపాటిని తెల్లవారుజామునే పోలీసులు గృహ నిర్బంధం చేశారు చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన నిలిపేందుకు వెళ్లకుండా ఆయన పోలీసులు ఇంట్లోనే నిర్బంధించారు తెల్లవారకు ముందే ప్రతిపాటి ఇంటి ముందు కాకిల పహారా కాసారి సందర్భంగా ప్రతిపాటి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైళ్లలో వేస్తున్నారని నిరంకుశత్వం మితిమీరినప్పుడు తిరుగుబాటు అనివార్యమవుతుందని ప్రతిపాటి పేర్కొన్నారు ఎలిగేషన్ ఏ ఒక్క ఆరోపణ ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు అటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకుడిని అర్ధరాత్రి జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబు గారిని అర్ధరాత్రిపై అరెస్ట్ చేయటం అక్రమం అప్రజాస్వామికం ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం గడాఫీ లాంటి వాళ్ళు హిట్లర్ లాంటి వాళ్ళని మించినటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డాయి స్కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి ఆధారాలు లేవని గత 2-3 ఏళ్ల నుంచి ఏ విధంగా చంద్రబాబు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయాలి ప్రయత్నం చేయనటువంటి రోజంటూ లేదు ఈ ప్రభుత్వానికి ప్రతిరోజు ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలి నేను అరెస్ట్ అయ్యాను నేను జైలుకు పోయి వచ్చాను 16 నెలలు నేను జైల్లో ఉన్నాను కాబట్టి చంద్రబాబు గారు అరెస్ట్ చేసి జైలుకు పంపాలనేటువంటి దురుద్దేశం ఈ ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా వెంటడతనే ఉంది తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి నన్ను ప్రతిరోజు జైలు నంబర్ చెప్తా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారిని కూడా ఏదో ఒక విధంగా అక్రమ కేసు పెట్టాలి అక్రమంగా అరెస్ట్ చేయాలి ఆంధ్ర తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీవ్రంగా ఖండించారు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు 2017లో స్కిల్ డెవలప్మెంట్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న వైకాపా ప్రభుత్వం 4 ఏళ్లుగా ఏం చేసిందని ప్రశ్నించారు ఇలాంటి అక్రమ కేసుల వల్ల వైకాపా సాధించేది ఏమీ లేదన్నారు మాజీ ముఖ్యమంత్రి భారతదేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఈ దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించి రాజనీతిజ్ఞుడిగా అభివృద్ధి ప్రదాతగా ఒక విజనరీ లీడర్గా పేరుగాంచి ప్రపంచంలో కూడా ఒక ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని గత అర్ధరాత్రి నుంచి అరెస్టు చేసేదానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇందులో పోలీసుల్ని మేము తప్పుపట్టడంలా కారణం ఏంటంటే ప్రభుత్వంలో ఉండే పెద్దలు వారికి ఆ విధంగా ఆదేశాలు ఇచ్చి ఆ విధంగా చేస్తూ ఉన్నారు కానీ దానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఎంత బాధాకరం అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసేదానికి డీఏజీలు ఎస్పీలు డిఎస్పీలు అందరూ వెళ్ళినా అంత పెద్ద వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి నిద్ర లేవగొట్టినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అరెస్టు వెళ్ళినటువంటి పోలీసులు కూడా సమాచారం లేదు కొన్ని గంటల పాటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకులు న్యాయవాదులు ప్రశ్నలకి పోలీసుల దగ్గర సమాధానం లేదు కొన్ని గంటల తర్వాత ఎట్టకేలకి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు ప్రకటించిన తీరు ఇది ఎంతవరకు సమంజసం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు చెప్తున్న తీరు ఏ విధంగా ఉందంటే గతంలో ఒక సామెత ఉంది తాటి చెట్టు ఎందుకు ఎక్కే దూడ మేతకని ఎవరో సమాధానం చెప్పారంట 2017లో స్కిల్ డెవలప్మెంట్ కేసు జరిగిందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 7 నెలలైంది
నిజంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో తప్పు జరిగి ఉంటే ఈ 4 సంవత్సరాల 7 నెలలు రాష్ట్ర ప్రభుత్వం గాడిదలు కాస్తూ ఉందా తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును సిపిఐ సీనియర్ నేత నారాయణ ఖండించారు వైకాపా రివెంజ్ పాలన అని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో వైకాపా పాలన పరాకాష్ఠకు చేరిందన్నారు ఆధారాలు ఏమీ చూపకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం వైకాపా కక్ష సాధింపు చర్య అని పేర్కొన్నారు వైఎస్ఆర్ పార్టీకి రెండు పాయింట్ల ప్రోగ్రామ్ ఉంది ఒకటేమో రివర్స్ టెండర్ రెండోది రివెంజ్ పాలన ఇప్పుడు రివెంజ్ పాలన పరాకాష్ఠ చేస్తా ఉంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి ఆయన్ని ఇప్పుడు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఆధారాలు అడిగితే ఇది అరెస్ట్ చేసి ఆయన విజయవాడ తీసుకెళ్ళాక అప్పుడు చూపిస్తా ఉంటారు అంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి 14 ఏళ్ళు పరిస్థితి అంటే ఏం ఆధారం లేకుండా మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తాం ఆ తర్వాత మీకు ఆలోచించాలంటే ఇంత బాధ్యరాహితమైన గవర్నమెంట్ ప్రపంచం ఎక్కడ ఉంటుంది ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ కక్ష సాధింపుకు పరాకాష్ఠ చూస్తా ఉంటాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పద్ధతి రివర్స్ కొడితే చివరికి చైర్మన్ రివర్స్ కొట్టే ప్రజలు చేస్తాం ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది వైఎస్ఆర్సీపీ కక్ష సాధింపుకు పరాకాష్ఠ చూస్తా ఉంటాం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ అరెస్ట్ కాబడిన రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డికి మద్దతుగా ఎంబిగడూరు పట్టణంలోని శివసైకిల్ నుండి సోమపన్ సర్కిల్ వరకు సీఎం జగన్ డౌన్ టౌన్ అంటూ రోడ్డుపై బైఠాయించి ఎంబిగడూరు పట్టణ మండల నాయకులు కార్యకర్తల నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అప్రజాస్వామికమని జగన్ కు అవినీతి అరాచగా పాలనకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ఎందుకు ప్రధాన సాక్ష్యమని టీడీపీ నాయకులు పేర్కొన్నారు ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి రెండు రాష్ట్రాల అభివృద్ధి మొత్తం నడిపించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కిందని అటువంటి నాయకుని నేరం చేశామంటూ తన తండ్రి వయసున్న వ్యక్తి చంద్రబాబు అరెస్ట్ వైకాపా నేతలు పైశాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నమేనని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజమెత్తారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు లేకుండా పోయాయని విమర్శించారు చంద్రబాబు అరెస్టును ఖండించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక దుర్మార్గపు దురదృష్టకరమైనటువంటి విధానాలు కొనసాగుతున్నాయి గతంలో ఏనాడు కూడా చూడనటువంటి పద్ధతులు పరిణామాలు రాజకీయాల్లో ఇవాళ చోటు చేసుకుంటూ ఉన్నాయి గడిచిన 4 సంవత్సరాలుగా కక్షపూరిత విధానాలు ప్రతీకార వాంఛ రాజకీయాల్లో చొప్పించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకుడు తీరు ఇవాళ మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ప్రతిపక్ష పార్టీల యొక్క గొంతు నొక్కడానికి ఈ ప్రభుత్వ అధినేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు యంత్రాంగాన్ని సిఐడి యంత్రాంగాన్ని పెట్టుకుని తనని ప్రశ్నించే వాళ్ళు లేకుండా చేయడం అనేదే అతను ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది 16 మాసాలు జైల్లో గడిపి బెయిల్ పైన ఇవాళ బయటకు వచ్చి మేమే కాదు కేసులను ఎదుర్కొనేది మేమే కాదు జైళ్ళకి వెళ్ళేది అన్ని పార్టీల వాళ్ళు కూడా ఇంతేను అని చెప్పి రాబోయే ఎన్నికల్లో చెప్పుకోవడానికి చేసే ప్రయత్నమే ఇవాళ ప్రతిపక్షాల మీద తప్పుడు విధానాలతో కేసులు పెట్టి తప్పుడు నేరారోపణలు చేసి ఇటువంటి పైశాచిక ఆనందాన్ని పొందడానికి చేసే ఒక ప్రయత్నం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగినటువంటి దాష్టికం సిఐడి అధికారులు
డిఐజీ స్థాయి అధికారి. అంత అవసరమేముంది? నా మీద ఉన్నటువంటి ఆరోపణలేంటి? నా మీద మీరు పెట్టినటువంటి కేసులేంటి? ఆఫ్రికా దేశం మొరాకోను గత రాత్రి భారీ భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం దాటికి మృతి చెందిన వారి సంఖ్య అంత్యకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 1037 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం దాటికి 1200 మంది క్షతగాత్రులు అయ్యారని, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. మరకేష్ వద్ద 6.8 తీవ్రత సంభవించిన భూకంపం తీవ్ర స్థాయిలో ప్రాణ ఆస్తి నష్టాలను కలిగజేసింది. అధికారులు సహాయక చర్యల్లో శిథిలాలను తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. భూకంపం సృష్టించిన విలయం నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రబాబు అరెస్ట్, జగన్ పై నిప్పులు చెరిగిన బాలకృష్ణ. 2021లో ఎఫ్ఐఆర్ నమోదైతే ఇంతవరకు ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని ప్రశ్న. సంఘీభావం తెలిపేందుకు ఏపీ రావాలనుకున్న పవన్, శంషాబాద్ లో విమానం టేకాఫ్ కు అనుమతి నిరాకరణ. ఇవన్నీ తాత్కాలికమే, చంద్రబాబు తెల్ల కాగితంలా బయటకు వస్తారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు మచ్చలేని నాయకుడన్న కేసినేని నాని. మొరాకోలో 1000 దాటిన భూకంప మృతుల సంఖ్య, ఇప్పటి వరకు 1037 మంది మృతి, 1200 మందికి గాయాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.